డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కు మాక్స్ కాంబోని వాడండి. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో క్యాన్వా గురించి మాట్లాడుకోవడం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చిన క్యాన్వా కొత్త ఫీచర్స్ గురించి ఒకసారి మాకోసం. మేము యాక్చువల్గా అంటే నేను చెప్పిన అన్ని కోర్సెస్లో నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే కోర్స్ క్యాన్వా. ఓకే, ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా దాన్ని ఉపయోగించడం తెలిస్తే మాత్రం ఏ ఒక్క చిన్న డిజైన్ బాగా చేయగలిగినా కూడా వాళ్ళు దాని మీద మనీ ఏం చేస్తున్నారు. మన స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. అవును, సో అందరికీ యూజ్ అవుతుందని ఆల్రెడీ మనం క్యాన్వా మీద ఇప్పటికే ఇదిగోండి చాలా వీడియోస్ చేస్తున్నాము. ఎస్, ఇదిగోండి ఆల్మోస్ట్ క్యాన్వా మీద చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ మన స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అవును, ఇదిగోండి యాక్చువల్ మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు క్యాన్వా మీద. నాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే ఈ మ్యాగజైన్ బయట రైల్వే స్టేషన్స్లో అన్నింటిలో కూడా అందుబాటులో ఉండటం చాలా హ్యాపీనెస్. అట్లా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. సో మనం ఎక్కువ మందికి యూజ్ అవుతుందని పోయి క్యాన్వా కోర్స్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు క్యాన్వా సాయి రమేష్ అని చెప్పి వాళ్ళు చూడొచ్చు. ఆల్మోస్ట్ 54 మినిట్స్ ఉన్నటువంటి ఒక కోర్స్ మొత్తాన్ని కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. ఇదే కాకుండా మన దానిలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇంకొక 1 అవర్ కోర్స్ కూడా మనం ఎక్స్ట్రాగా ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు క్యాన్వా అనే దానిలో ఏంటంటేనండి కొత్తగా చాలా చేంజెస్ వచ్చినాయి. ఎలాంటి చేంజెస్? అంటే ఆల్మోస్ట్ ప్రతిదీ ఏఐతో లింక్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్యాన్వానే మొత్తం కంప్లీట్గా ఒక ఏఐ టూల్ లాగా మారిపోయింది. ఓకే, సో ఏఐ ఫీచర్స్ వచ్చినాయి అనేది మనం ఒకసారి 1 బై 1 చూద్దాం. తప్పకుండా సార్. కాకపోతే ఏంటంటే ఏదైతే కొత్త క్యాన్వా ఫీచర్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఓన్లీ క్యాన్వా పెయిడ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటాయండి. సో క్యాన్వాలో మనకి కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే మ్యాజిక్ స్టూడియో. సో ఇక్కడ దీనిలో మనకేంటంటే అన్ని ఏఐ టూల్స్తో మనం ఏమేం చేయొచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు క్యాన్వా ఏఐకి సంబంధించి మ్యాజిక్ డిజైన్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఈ మ్యాజిక్ డిజైన్లో ఏంటంటే మనం ఏం కావాలో జస్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా పోస్టర్ డిజైన్ అయిపోయింది. ఓకే, థంబ్నెయిల్ కావాలనుకోండి జస్ట్ థంబ్నెయిల్ అని టైప్ చేస్తే థంబ్నెయిల్ డిజైన్ అయిపోయింది. అలాగే మ్యాజిక్ వీడియో, ఇదిగోండి జస్ట్ మనకి మ్యాజిక్ వీడియో అని చెప్పించి మనం ఆటోమేటిక్గా ఈ విధంగా వీడియోస్ కూడా జనరేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మ్యాజిక్ స్విచ్ అని చెప్పి డిజైన్స్ని మనం మార్చుకోవచ్చు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి మ్యాజిక్ స్విచ్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ డాక్యుమెంట్ లాగా ఈ విధంగా మనకి లాంగ్వేజ్ మార్చుకోవాలన్నా కూడా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకేంటి అంటే ఇదిగోండి మ్యాజిక్ రైట్ అని చెప్పి, సో ఇదిగోండి మ్యాజిక్ డిజైన్. సో ఇక్కడ మనకి జస్ట్ మనం టైప్ చేస్తే ఏం కావాలో ఇదిగోండి ఈ విధంగా కంపెనీ ఆన్బోర్డింగ్ ప్రజెంటేషన్ కావాలి అని కానీ ఆటోమేటిక్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం వచ్చేస్తుంది. అలాగే ఇదిగోండి కంపెనీ ఎక్స్ప్లెయినర్ వీడియో అనగానే కంపెనీ ఎక్స్ప్లెయినర్ వీడియో వస్తుంది. జస్ట్ కంపెనీ కల్చర్ సోషల్ మీడియా పోస్ట్ అనగానే సోషల్ మీడియా పోస్ట్ డిజైన్ అయిపోతాయి. అంటే మనం క్యాన్వాలోకి వెళ్ళి ఒక్కొక్కటి క్లిక్ చేసి డిజైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఈ విధంగా మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి అన్నా వీడియోస్ చేయాలి అన్నా అదేవిధంగా మనకి పోస్ట్ డిజైన్ చేయాలి అన్నా జస్ట్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది. అంతకుముందు మన గతంలో మైక్రోసాఫ్ట్ డిజైనర్లో కూడా మనం సేమ్ ఫీచర్ చూడటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా మనకు కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్ము ట్రాన్స్లేట్. ఇదిగోండి ట్రాన్స్ఫార్మ్, సో ఇక్కడ మనం చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా మనకి ఏదైతే లోగోస్ ఉన్నాయో దాన్ని ఒక డాక్యుమెంట్ లాగా కావాలంటే డాక్యుమెంట్ లాగా మార్చుకోవచ్చు. చూడండి రిపోర్ట్ లాగా కానీ దాని తగ్గట్టుగా మారిపోయినాయి ఆ ఇమేజ్ అంతా కూడా. నెక్స్ట్ అలాగే ట్రాన్స్లేట్ అని చెప్పి ఇదిగోండి మనకి ఇప్పుడు ఏదైనా ఒక డిజైన్ చేసాం దాన్ని మనం అదే టెంప్లేట్ని అదే డిజైన్ని తెలుగులో కావాలంటే తెలుగు ఆల్ లాంగ్వేజ్లో మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే రీఫార్మేట్, ఇదిగోండి అంటే ఒక డిజైన్ అన్ని సైజుల్లో మనకు ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతాయి. అంటే జస్ట్ మనం ఒక సైజులో డిజైన్ చేస్తే అదే మనకి ట్విట్టర్లోకి ఎలా కావాలి ఫేస్బుక్లోకి ఎలా కావాలి అంటే ఒక డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన ఇక్కడ పక్కకు వచ్చేసింది. ఇవి కాకుండా ఇంకా మనకి ఏఐ టూ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. అందులో టెక్స్ట్ టు వీడియో ఒక ఆప్షన్ అండి. ఓకే, ఇదిగోండి నాకు ఈ పలానా వాల్పేపర్ కావాలి నాకు పలానా బ్యాక్గ్రౌండ్కి ఒక వీడియో కావాలి అంటే కూడా టెక్స్ట్ టైప్ చేస్తే వీడియో వచ్చేస్తుంది. అలాగే టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ కూడా వచ్చు. సో ఏ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే చూడండి ఇది చాలా అద్భుతమైనటువంటి ఫీచర్ మ్యాజిక్ ఎక్స్పాండ్. ఏంటి సార్ అది? ఇదిగోండి యాక్చువల్గా మనకి మీరు దిగిన ఫోటో ఇది ఇంతవరకే ఉంది కానీ నాకు ఆ సైజు నా పోస్టర్లోకి కావాల్సింది ఫుల్ ఇమేజ్ కావాలి. ఓకే, కానీ నా దగ్గర ఉన్న పోస్టర్ చిన్నది ఉంది ఇమేజ్ చిన్నది ఉంది. సో ఈ టూల్ వాడితే ఇదిగోండి ఈ విధంగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఓకే, మనకి ఎంత కావాలంటే అంత తీస్తాం. నెక్స్ట్ అలాగే మ్యాజిక్ గ్రాబ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోలో ఒక పర్సన్ మనం మూవ్ చేయాలి లేకపోతే ఒక ఫోటోలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటోలో ఈ చైర్ని వరకు పక్క జరపాలంటే కూడా చైర్ని పక్క తీసేసుకోవచ్చు. ఓకే, ఏ ఐటెం మనం మూవ్ చేయాలనుకుంటే ఆ ఐటెం మనం మూవ్ చేసుకోవచ్చు.
అలాగే మ్యాజిక్ ఎడిట్ అని చెప్పి ఇలా మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా డ్రెస్ అయితే డ్రెస్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మ్యాజిక్ ఎరేజర్, ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ వద్దనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని మ్యాజిక్ ఎరేజర్తో ఎరేజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా ఇంకా ఏఐతో ఇంకా అడ్వాన్స్డ్గా అయ్యింది. అలాగే మ్యాజిక్ యానిమేట్, మనం యానిమేషన్ చేయాలి అనుకుంటే కూడా ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుని ఈజీగా యానిమేట్ చేయొచ్చు. ఆర్డినరీ టెక్స్ట్ని మనం ఎక్స్ట్రాడినరీగా మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డిజైన్ ఉందండి, ఈ డిజైన్ని మనం ఇలా మార్చుకోవచ్చు. ఓకే, అది కూడా మళ్ళీ అందులో కూడా చాలా వెరైటీస్ ఇష్టం. ఆ ప్లేస్లో మీకు ఏం కావాలంటే అది గోల్డ్తో కావాలంటే గోల్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నేమ్ టైప్ చేసుకుని దాన్ని ఇలా గోల్డ్లా మార్చేసుకోవచ్చు. చూడండి ఫ్రూట్స్ అలాగా, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ అండి. అలాగే మ్యాజిక్ రైట్ అని చెప్పి ఇంకొకటి ఉంది, మ్యాజిక్ రైట్ అని చెప్పి ఇదివ్వండి, మనకి ఏ కంటెంట్ రాయాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా అదే రాసేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇవే కాకుండా క్యాన్వా నుంచే అన్ని ఏఐ టూల్స్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇదిగోండి చాట్ జీపీటీ కావాలి అన్నా, డిఏఎల్ఎల్ఈ కావాలన్నా, ఓకే ఈ ఆప్షన్ కూడా ఉందండి, హేజెన్ కావాలి అన్నా, డిఏడి, అంటే ఆల్మోస్ట్ ఆల్ పాపులర్ ఏఐ టూల్స్ కూడా మనం ఇక్కడ నుంచే. ఇదిగోండి ఇక్కడ చూడండి, కన్వర్ట్ యువర్ టెక్స్ట్ ఇంటూ ఏఐ, క్యూఆర్ ఆర్ట్గా మార్చుకోవాలన్నా కూడా జస్ట్ క్యాన్వాలోనే మనకి ఈ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి మనం కొన్ని ఆప్షన్స్ మనం టెస్ట్ చేద్దామండి. సో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్, అంటే జనరల్గా మనకి క్యాన్వాలో అది ఎప్పటి నుంచో ఉన్న ఆప్షనే. మ్యాజిక్ ఎరేజర్ ఇక్కడ చూడండి, మ్యాజిక్ ఎరేజర్ క్లిక్ చేసా, మనకి పక్కన అడ్డంగా ఉంది. ఓకే రిమూవ్ చేసుకునే ఆప్షన్, ఓన్లీ మనకి ఆ స్టాండ్ వరకు రిమూవ్ అయిపోతుంది. ఇంకేమైనా కావాలంటే కూడా మీరు డ్రెస్ సైజ్ పెంచుకోవచ్చు, ఇక్కడ కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా మీరు ఒక ఫోటో దిగిన తర్వాత అరే ఇది ఒకటే అడ్డం వచ్చింది అన్నట్లు ఉంటే కూడా మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఒకటి, బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మ్యాజిక్ ఎక్స్పాండ్, ఇదిగోండి ఇక్కడ చూడండి నాకేంటి ఇప్పుడు మనం పెట్టిన ఫోటో ఇక్కడ వరకే ఉంది, బట్ పోస్టర్ సైజ్ వచ్చేసరికి మనం యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం పెట్టాం. అవును. సో ఇక్కడ ఏ సైజ్ కావాలి, ఫ్రీ ఫామ్ అంటే మనం డ్రా చేయొచ్చు, హోల్ పేజ్ అన్న, మ్యాజిక్ ఎక్స్పాండ్ అన్న. ఓకే ఇప్పుడు చూడండి జస్ట్ ఆ చిన్న ఫోటో ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుంటుంది. దీనిలో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కావాలనుకుంటే. ఓకే ఇవ్వండి ఇంకా నాలుగైదు డిజైన్స్ వస్తాయి, మీకు అట్లా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకేంటంటే బ్యాక్గ్రౌండ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మ్యాజిక్ గ్రాబ్, ఇదేంటి అంటే మనకి ఒక ఆబ్జెక్ట్లో ఒక వస్తువుని ఏదైనా మనం మూవ్ చేయాలి అనుకున్నా, ఒక పర్సన్ని మూవ్ చేయాలనుకున్నా, ఇదిగోండి ఇక్కడ చూడండి ఓకే మూవ్, అంటే మనకి ఆ అదే ఫోటోలో నుంచి మనకి ఏ వస్తువునైనా సరే మనం ఈ విధంగా వస్తువైనా పర్సన్ అయినా బ్యాక్గ్రౌండ్ అక్కడే ఉంటుంది, మనం మూవ్ చేసినా కూడా వెనకాల చూడండి బ్యాక్గ్రౌండ్ అదే ఫిల్ అయిపోయింది. అవును. అలాగే మనకి గ్రాబ్ టెక్స్ట్, సేమ్ మనకి దీనిలో ఉన్నటువంటి టెక్స్ట్ని మనం గ్రాబ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, టెక్స్ట్ లేదు కాబట్టి ఓకే. సో ఇట్లా మనకి క్యాన్వాలో చాలా ఏఐ ఫీచర్స్ వచ్చినాయి అండి. మీకేంటి అంటే పెయిడ్ దానిలోనే మీకు ఇందానే మీకు చెప్పిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ వర్షన్లో కొన్ని ఉంటాయి. ఇదిగోండి ఓన్లీ యానిమేట్ ఒకటే ఇక్కడ ఉంది, మీకు ఇవే ఉన్నాయి తప్ప నిజంగా మీకు నేను మీకు ఇందా మీకు చూపించినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కావాలి అనుకుంటే క్యాన్వా పెయిడ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది చాలా యూజ్ అవుతుంది. క్యాన్వా పెయిడ్ వచ్చేసరికి మీకు ఎంత ఉంది చూడవచ్చు, ఇదిగోండి ఇయర్లీ అంటే ఒక 4000 చేంజ్ వస్తుంది, మీకు మంత్లీ అనుకుంటే కనుక ఒక 1000 రూపీస్ ఆ విధంగా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇయర్లీ 4000 కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎన్ని డిజైన్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ట్రూ సార్. అండ్ క్యాన్వా అనగానే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎడిట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా కనిపించే యాప్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే మన కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయో వాటితో కూడా మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ చాలా తొందరగా అవుతూ ఉంటుంది వాళ్ళ ఎడిటింగ్ ప్రాసెస్ కూడా. చాలా బాగుంది సార్. మరి ఇలా ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కావచ్చు, లేదు అంటే యూట్యూబ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే మ్యామ్, ఇప్పుడు ఎవరైనా సరే
ఈ క్యాన్వా ప్రాపర్గా నేర్చుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఇక్కడ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఏ కోర్స్ కావాలి ఏంటి అనేది మాట్లాడి, వాళ్ళు ఏ కోర్స్ అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఏ కోర్స్ అయినా వీళ్ళు కాల్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళకి యూజ్ అవుతే కోర్స్ ఇస్తారు, లేకపోతే మీకు యూజ్ అవ్వలేదండి ఉపయోగపడదని కూడా చెప్పేస్తారు. ఓకే, ఖచ్చితంగా ఎవరైనా అంటే కాల్ చేసిన వెంటనే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అది యూజ్ అవుతుందా లేదా అని డిస్కస్ చేసిన తర్వాతే వాళ్ళు కోర్సెస్ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సాటర్డే సండే కొత్తగా కోర్స్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది అన్నారు, అదేంటి సార్? అదే, మేము ప్రస్తుతానికి మన దగ్గర ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అలాగే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో ఇది ఏ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి మాట్లాడచ్చు. లేదు ఏదైనా బిజినెస్ వాళ్ళు మీ బిజినెస్ని ఆన్లైన్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి డౌట్స్ ఉన్నాయి, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కూడా నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సార్, చాలామంది కూడా మన వీడియోస్ చూసిన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ జనరేట్ చేసే వాళ్ళే కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏది చేసినా కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మాకు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి మీ దగ్గర అనుకునే వాళ్ళు ఆప్షన్ కూడా ఉందంటారా? ఖచ్చితంగా మ్యామ్, అంటే ఇప్పుడు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంపార్టెంట్. అవును, ఆ స్ట్రాటజీ కావాలి అన్నా కూడా కన్సల్టెంట్గా కూడా వాళ్ళు కాల్ చేసి మాట్లాడచ్చు, వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.